శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు రాజమండ్రి సెంట్రల్ జైలు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఉదయం 5 గంటలకు కొత్తపేటలోని ఆయన స్వగృహం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే సుబ్రహ్మణ్యాన్ని బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు నిర్బంధించారు. దీంతో పోలీసులకు సుబ్రహ్మణ్యానికి వాగ్వాదం జరిగింది. హౌస్ అరెస్టులకు తప్పుడు కేసులకు తాను భయపడబోనని సుబ్రహ్మణ్యం అన్నారు. టీడీపీ నేతలను నిర్బంధించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి సంకేతమని చెప్పారు.